సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో సిద్దిపేట జిల్లా సిపి శ్వేతారెడ్డి మాట్లాడుతూ బాధితులకు తగిన న్యాయం చేస్తానని పర్సనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట ఇచ్చారని మేము అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేసేలా చూస్తామని అన్నారు. సిపి శ్వేతారెడ్డి చెప్పగా బాధితులు నిరసన విరమించారు. శ్వేతారెడ్డితో బాధితులు మాట్లాడుతూ మాపై లాఠీ చార్జ్ జరిగిందని మేడం నీ కాళ్ళు మొక్కుతా మాకు న్యాయం చేయండి బాధితులు వేడుకున్నారు. మీకు న్యాయం జరిగేలా చూస్తామని నిర్వాసితులకు సిద్దిపేట సిపి అభయం ఇవ్వడంతో భూ నిర్వాసితులు నిరసనలు విరమించుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలే అగ్రెషన్తో వాళ్ళు ఒక పైపు రాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళ చేతుల నుండి తీసుకునే క్రమంలోనే మా చేతికి ఆ వస్తువులు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా మేము లాఠీ చార్జ్ చేయలేదు, ఎక్కడ కూడా బలప్రయోగం చేయలేదు, ఎక్కడ కూడా మా డ్యూటీలు నిర్వహించే క్రమంలో హింసకి తావు ఇవ్వకుండానే మేము శాంతియుతంగా అత్యంత సంయమనంతో ఈరోజు విధులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలామంది మహిళలు గుడాటిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉండడము, వాళ్ళతో ప్రభుత్వ విధానాలు ఉంటాయి, విధి విధానాలకు అనుకూలంగా డెఫినెట్లీ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న అడిషనల్ కలెక్టర్ గారు వాటితో 4 గంటలు సుదీర్ఘంగా అందరికీ అర్థమయ్యేలా చర్చలు జరపడం జరిగింది. ఇంకోసారి చర్చలు జరపడానికి వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా, ఇంకేమైనా గ్రీవెన్సెస్ ఉన్నా వాటన్నింటినీ అడ్రస్ చేస్తానని అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంతేగాని రోడ్డు పైన బైఠాయిస్తూ డిమాండ్స్ అనేది, హామీలు అనేవి అలా ఇమీడియట్గా రావు. దానికి సంబంధించి అదే విషయం వాళ్ళకి శాంతియుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ విన్నపం ఏంటో వినడం జరిగింది. దానికి వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు తిరిగి గుడాటిపల్లి వెళ్ళడానికి ఒప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంకొకసారి నేను మీడియాకి, ప్రజలకి, అందరికీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు ఉన్నంతకాలం డెఫినెట్లీ మేము కూడా శాంతియుతంగా ఉంటాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు నిరసనకారులు ఎప్పుడైతే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని పోలీసుల మీద వాళ్ళ కోపం, అదర్వైజ్ పోలీసులు ఇక్కడ ఎటువంటి ప్రమేయం లేదు, కానీ పోలీసుల మీద వాళ్ళ కోపం వ్యక్తపరచాలని ప్రయత్నించడం, వాళ్ళు రాళ్ళు పైపు చెవి దొరికిన వస్తువులతో మాపై దాడి చేసిన సందర్భంలోనే వాళ్ళ చేతి నుండే అవి తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మేము సంయమనాన్ని కోల్పోలేదు, అందరినీ గౌరవించాము. కానీ ఆ కోపులాటలో జరిగిన ఇబ్బందులు వాళ్ళు చెప్పడం జరిగింది. ఏవైనా మా విధికి విధి నిర్వహణలో చేసింది ఏదైనా ఇంటెన్షనల్గా ఏదైనా చేస్తే డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఎవరైతే తమ చట్టాన్ని చేతిలోకి తీసుకొని శాంతి భద్రతలకు తీవ్రమైన భంగం కలిగించాలని ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు తప్పకుండా తీసుకుంటాము.